ఈ నెల 23న లోక్సభ ఎన్నికల లెక్కింపునకు విస్తృత ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్ కుమార్ వెల్లడించారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా లెక్కింపు కోసం 17 ఎంపీ స్థానాల్లో 35 ప్రాంగణాల్లో 82 హాలు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఓట్ల లెక్కింపు ఉదయం 8 గంటలకు ఆయా ప్రాంగణాల్లో ప్రారంభమవుతుందన్నారు. రజత్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 110 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15 టేబుల్లను, నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 19 టేబుల్లను, మల్కాజ్గిరి లోక్సభలోని మేడ్చల్ ఎల్బీనగర్లో 29 టేబుల్లను, మొత్తంగా 1841 టేబుల్లను ఏర్పాటు చేశారు. ప్రతి టేబుల్కు ఒక సూపర్వైజర్, ఒక లెక్కింపు సహాయకుడు, ఒక సూక్ష్మ పరిశీలకుడిని నియమించారు. అలాగే ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో ఒక అదనపు సహాయకుడు, ఇద్దరు అదనపు సూక్ష్మ పరిశీలకులు, ఇద్దరు ఆఫీస్ సబార్డినేట్లు, ఇద్దరు కార్మికులు, ఒక డీఈఓ ఉంటారు. వీరుగాక 61 మంది కేంద్ర ఎన్నికల సంఘం పరిశీలకులు కేటాయించారు. మొత్తం 6745 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్గొంటారు.